नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम विक्रमार्क वेताल कथललो सुगुणाल सौंदर्य राशि अयिन त्रिलोक सुंदरी की तगिन वरुडेवरु ये अर्हतलनु बट्टी युवराणिकि तगिन भागस्वामिनि विक्रमार्क महाराजु एन्नुकुन्नाडु अने विषयालु गत भागंलो तेलुसुकुन्नामु इक वेतालुडु चेप्पिन मूडव कथ हरिस्वामि कथ ఈ కథ బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్న దానికి విక్రమార్కుడు చెప్పిన సమాధానం ఏంటో ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. పూర్వం చూడామణి అనే మహారాజు చూడాపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు విశాలాక్షి. ఆమె గొప్ప పతివ్రత మాత్రమే కాదు విశిష్ట దైవభక్తురాలు. ఈ దంపతులకు చాలా ఏళ్ల పాటు సంతానం కలుగలేదు. మహారాణి విశాలాక్షి పుత్ర సంతానం కోసం పరమేశ్వరుణ్ణి దీక్షగా ఆరాధిస్తూ ఎన్నో నోములు వ్రతాలు ఆచరించింది. కొంతకాలానికి శివుడి అనుగ్రహంతో ఆమెకు అందమైన రూపవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు. లేకలేక కలిగిన ఆ కుమారుడికి చూడామణి విశాలాక్షి దంపతులు హరిస్వామి అనే పేరు పెట్టారు. సకల సంపదలకి అధిపతి అయిన హరిస్వామి ఇంద్రవైభోగంతో జీవించసాగాడు. ఆ సమయంలో దేవలుడనే ముని ద్వారా శపించబడ్డ ఒక దేవకాంత మానవ జన్మనెత్తింది. ఆ దేవకాంతకి రూపలావణ్యిక అనే కుమార్తె జన్మించింది. క్రమంగా పెరిగి యుక్త వయస్సుకి వచ్చిన రూపలావణ్యిక అందచందాల గురించి విన్న హరిస్వామి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. కానీ ఒకనాటి అర్ధరాత్రి నుకలుడనే గంధర్వుడు నిద్రిస్తున్న రూపలావణ్యికను అపహరించుకుపోయాడు. ఉదయం నిద్రలేచేసరికి హరిస్వామికి తన భార్య కనిపించలేదు. ఆమె కోసం ఎన్నో ప్రాంతాలు దేశాలు వెతికించాడు. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. ఇక విసిగిపోయి సంసారం మీద విముఖత పెంచుకుని సన్యాసిగా మారిపోయాడు హరిస్వామి. తన మనస్సంతా నారాయణుడి మీదే లగ్నం చేసి తపస్సులో లీనమైపోయాడు. ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు భిక్షాటనకి వెళ్లేవాడు. అలా ఒకరోజు హరిస్వామి ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్లాడు. ఆ ఇంటి యజమాని మంచి మనస్సుతో భిక్షపాత్ర నిండా పాయసాన్ని పోశాడు. హరిస్వామి ఆ పాత్రని తీసుకుని ఒక నదీ తీరానికి వెళ్లి అక్కడున్న చెట్టు తొర్రలో పాయస పాత్రని ఉంచి స్నానం కోసం నదిలోకి దిగాడు. అంతలోనే ఒక విష సర్పం చెట్టు తొర్రలోకి ప్రవేశించి అక్కడున్న పాయస పాత్రలో కొంచెం విషాన్ని చిమ్మింది. ఈ విషయం తెలియని హరిస్వామి స్నానం చేసి వచ్చి పాయసాన్ని త్రాగాడు. నెమ్మదిగా అతడికి కళ్ళు తిరగడం ప్రారంభమైంది. కొద్దిసేపటికి పాయసంలో విషం కలిసిందన్న విషయం అతడికి అర్థమైంది. వెంటనే ఓపిక కూడగట్టుకుని అక్కడి నుంచి సరాసరి తనకి పాయసాన్ని ఇచ్చిన పండితుడి ఇంటికి వెళ్ళాడు. అతడితో, ఓ బ్రాహ్మణుడా, నీవు నాకిచ్చిన పాయసంలో విషం కలిసింది. మరికొద్దిసేపట్లో నేను మరణించబోతున్నాను. నీకు బహుశా బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుందేమో. దానికి తగిన పరిహారం ఏమైనా చేసుకో అని చెప్పి కొద్ది క్షణాల్లో మరణించాడు హరిస్వామి. శివుడి వరప్రసాదంగా జన్మించిన హరిస్వామి శివలోకానికి చేరుకున్నాడు. విక్రమార్క మహారాజా, కథ విన్నారు కదా. ఇందులో విషాన్ని చిమ్మిన పాముకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందా, లేక పాయసం దానమిచ్చిన బ్రాహ్మణుడికి చుట్టుకుంటుందా అని ప్రశ్నించాడు బేతాళుడు. ఈ కథ విన్న విక్రమార్కుడు, పాముకి సహజంగానే విషం ఉంటుంది, అది కావాలని విషాన్ని చిమ్మి ఉండదు. పాయసం తినే పదార్థం గనుక దాంట్లో నోరు పెట్టింది. ఆ ప్రభావంతో పాయసం విషపూరితమయ్యింది. అది దైవ నిర్ణయం గనుక పాముకి బ్రహ్మ హత్యా దోషం అంటదు. హరిస్వామి ఒక సన్యాసిగా బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్ళాడు. అతిథిని సత్కరించడం గృహస్థ ధర్మం గనుక ఆ విప్రుడు హరిస్వామికి పాయసాన్ని భిక్షగా ఇచ్చాడు. ఒకవేళ అతడు పాయసంలో విషం కలిపి ఉంటే అతడిదే దోషమయ్యేది. అతడలా చేయలేదు గనుక విప్రుడికి కూడా బ్రహ్మ హత్యా దోషం అంటదు. కనుక ఈ కథలో బ్రహ్మ హత్యా పాతకం ఎవ్వరికీ చుట్టుకోదు. అసలు మనిషి జనన మరణాలు రెండూ కర్మ ప్రారంభం వల్లే సంభవిస్తుంటాయి. హరిస్వామి ఒక కర్మ కారణంగా జన్మించాడు, ఆయువు తీరింది, మరణించాడు, అంతే అని సమాధానం చెప్పాడు విక్రమాదిత్యుడు. ఇక మన తదుపరి వీడియోలో బేతాళుడి నాలుగవ ప్రశ్న, నాలుగవ కథ అయిన గుణాకరుడి కథను గురించి తెలుసుకుందాము. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.